నవనిర్మాణ్ వెల్ఫేర్ సొసైటీ సోనాల ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలను నవనిర్మాణ్ కార్యాలయంలో నిర్వహించారు. యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులను స్మరించుకున్నారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ 1999 పాకిస్తాన్పై భారత్ విజయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా జూలై 26 కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలను నిర్వహించుకుంటున్నారు. ఉగ్రవాదుల ముసుగులో నాడు పాకిస్తాన్ ఆర్మీ చెందిన సైనికులు భారత భూభాగంలోకి చొరబడంతో వారిని తరిమి కొట్టేందుకు భారత సైన్యం ఆపరేషన్ విజయ్ను మొదలుపెట్టింది. మే మొదటి వారంలో మొదలైన యుద్ధం దాదాపు 3 నెలలు కొనసాగించి చివరికి పాక్ సైన్యాన్ని ఓడించి భారత్ భూభాగాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ క్రమంలో భారత్కు చెందిన దాదాపు 500 పైగా అధికారులు సైనికులు అమరులయ్యారు. పాకిస్తాన్ సైన్యం అయితే భారీ మూల్యం చెల్లించుకుంది. సుమారు 4000 మంది పాక్ సైనికులను భారత సైన్యం హతమార్చింది. జూలై చివరి వారంలో చివరిసారిగా భారత బలగాలు పాక్ సైన్యంపై దాడి చేశాయి. బలగాలు వెనక్కి వెళ్ళిపోయాయి అని నిర్ధారణ చేసుకున్న తర్వాత భారత్ జూలై 26 కాల్పులు విరమించింది. ఆపరేషన్ విజయ్ విజయవంతమైనట్లు అధికారికంగా ప్రకటించింది. అలా ఆ రోజు నుండి ప్రతి ఏటా కార్గిల్ విజయ్ దివస్ను ఘనంగా జరుపుకుంటున్నాం, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోస్మెట్టి సుధోదన్, ప్రధాన కార్యదర్శి బాసెట్టి రాజ్కుమార్, కోశాధికారి శ్రీరామ్ విజయ్, సభ్యులు సోమ సురేష్ రెడ్డి, తాండ రాజశేఖర్, రమణ, గ్రామ యువకులు పాండ్రాంగ్, జి పోతన్న, ఎం శ్రీకాంత్, సునీల్, వి శ్రీకాంత్ మొదలగు వారు పాల్గొన్నారు. పాకిస్తాన్ పై భారత్ విజయానికి గుర్తుగా ఆపరేషన్ విజయ్ ను ప్రారంభించి విజయవంతంగా పాకిస్తాన్ సైన్యాన్ని తరుముగొట్టి భారత్ విజయం సాధించింది. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరము జూలై 26 కార్గిల్ విజయ దివాస్ ను జరుపుకుంటాము. భారతదేశంలోకి పాకిస్తాన్ సైన్యము తీవ్రవాదుల రూపంలో అక్రమంగా చొరబడి భారత్ లోని ద్రాస్ సెక్టార్ లోకి చొరబడడం జరిగింది. వీరిని తరిమి కొట్టాలనే భారత్ సైన్యము మే మొదటి వారంలో ఆపరేషన్ విజయ్ ను ప్రారంభించింది. దాదాపుగా ఇది 3 నెలలు ఈ యుద్ధం జరిగింది. దీంట్లో పాకిస్తాన్ దాదాపు 4000 మంది సైన్యాన్ని హతమార్చడం జరిగింది. దీంట్లో భారత సైనిక అధికారులు మరియు సైనికులు దాదాపు 400 మంది చనిపోయారు. ఈ భీకర పోరులో దాదాపు భారత సైన్యము జూలై చివరి వారంలో కాల్పులు జరుపుతూ ఉంది. చివరికి జూలై 26 సైనికులు శత్రుదేశ సైన్యము వెళ్లిపోయారని భావించి జూలై 26 అధికారికంగా ఆపరేషన్ విజయ్ ను విజయవంతంగా ముగించి తన విజయానికి గుర్తుగా అప్పటి నుంచి జూలై 26 కార్గిల్ విజయ దివాస్ గా జరుపుకుంటాము. ఈ సందర్భంగా నవనిర్మాణ్ వెల్ఫేర్ సొసైటీ సోనాల వారి కార్యాలయంలో వీరమరణం పొందిన సైనికులను గుర్తు చేసుకుంటూ వారిని స్మరించుకుని కార్గిల్ విజయ దివాస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాము. జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.